హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి పేమెంట్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో అయితే మనకు వెబ్సైట్లో ఉండడం జరిగింది అయితే మనం పేమెంట్ అనేది అప్లై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా చాలా కేర్ఫుల్గా అయితే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంది ఎందు గురించి అంటే సబ్జెక్టు మరియు టైప్ ఆఫ్ మనం పోస్ట్ అనేది పోస్ట్ అండ్ టైప్ ఆఫ్ పోస్ట్ అనేది టైప్ ఆఫ్ పోస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏ సబ్జెక్ట్లో మనం బీఈడి అనేది చేసాము అంటే డిగ్రీలో మన సబ్జెక్ట్స్ ఏంటనేది కూడా చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది చాలా అయితే చాలా క్లియర్గా అవి స్టడీ చేసిన తర్వాత మాత్రమే అక్కడ పోస్ట్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది ఒకసారి మనం ఈ పేమెంట్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేద్దాం చూద్దాం ఓ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్లో మనం నెంబర్ ఆఫ్ పోస్ట్లని అనేవి ఒకేసారి అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రాబ్లం అయితే కాదు అయితే ఒకసారి కనుక మనం మిస్టేక్ అయితే చేసినట్లయితే అమౌంట్ అనేది మాత్రం నాట్ రిఫండబుల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ డైలాగ్ బాక్స్ అనేది ఒకసారి క్లోజ్ చేసేద్దాం సో ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మరియు జెండర్ కమ్యూనిటీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో ఒకసారి కిందకు వస్తే ఒకసారి ఎవరో ఒక నేమ్ అయితే నేను ఇక్కడ టైప్ చేసి చెక్ చేద్దాం పోస్ట్ టైప్ మరియు పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాత్రమే మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక నేమ్ అయితే నేను అక్కడ టైప్ చేయటం అయితే జరిగింది పూర్తిగా అయితే నేను చూపించను ఒకసారి చూడండి పోస్ట్ టైప్ చూస్తే జాగ్రత్తగా చూడండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ నాన్ లాంగ్వేజ్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ప్రిన్సిపల్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లాంగ్వేజ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ మరియు ట్రై టీచర్స్ నాన్ లాంగ్వేజ్ అని ఇక్కడ మనకి పోస్ట్ టైప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పోస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే ఒక ఆర్డర్లో అయితే వద్దాం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నాన్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు పోస్ట్ నేమ్ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూస్తే బయలాజికల్ సైన్స్ పిజీటీ ఇంగ్లీష్ మీడియం సివిక్స్ ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఈ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఒక బయలాజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఒక క్లిక్ చేద్దాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలో వాళ్ళకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా క్లియర్గా మనం ఒకసారి స్టడీ చేసుకోవాలి ఎందుకంటే మన సబ్జెక్ట్స్ అనేది రిలేటెడ్గా మనం చేస్తామా లేదా సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా దీనికి సంబంధించి ఒకసారి మీరు ఇలా స్టడీ చేసుకోవాలి దానికి సంబంధించి మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ పోస్ట్కి సంబంధించి మనం రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది మనకు ఉందా లేదా అనేది ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్లో మనం చూసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ యాడ్ పోస్ట్ కొడితే మనం ఎన్ని పోస్టులకి మనం ఎలిజిబిలిటీ ఉంటామో అన్ని పోస్టులకి కూడా మనం యాడ్ పోస్ట్ అనేది మనం క్లిక్ చేసుకుని చేసుకోవచ్చు కానీ ఇక్కడ పోస్ట్ టైపు అన్నీ ఒకసారి మీకు చూపించాలని నేను ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను ట్రైనేడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లాంగ్వేజ్ ఒకసారి క్లిక్ చేద్దాం పోస్ట్ నేమ్ చూస్తే టీజీటీ ఓన్లీ సాంస్క్రిట్ మాత్రమే ఉంది ఇక్కడ సో ఓకే ఇది పక్కన పెట్టేద్దాం సరే దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇక్కడ బయలాజికల్ సైన్స్ కన్నడ మీడియం మనకు సంబంధం లేదు బయలాజికల్ సైన్స్ తెలుగు మీడియం మనకు సంబంధించింది సో బయలాజికల్ సైన్స్ ఉర్దూ మ్యాథమెటిక్స్ కన్నడ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం మ్యాథమెటిక్స్ ఉర్దూ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం సోషల్ స్టడీస్ తెలుగు మీడియం ఇలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక బయాలజికల్ సైన్స్ అనేది ఒకసారి తీసుకుంటే పోనీ బయలాజికల్ సైన్స్ పోనీ మ్యాథమెటిక్స్ తీద్దాం దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్ ఏ సబ్జెక్ట్లో మనం క్వాలిఫై ఉండాలి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇవి ఒకసారి చూసుకోవాలి అది ఇక్కడ మనం బయలాజికల్ సైన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్లో మనము ఏ సబ్జెక్ట్లో కనుక వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ కింద మనకు ఉన్నా కూడా డిగ్రీలో మనకి ఈ పోస్ట్ అనేది రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది బయలాజికల్ సైన్స్కి సంబంధించింది ఓకే నెక్స్ట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ పోస్ట్ ఓపెన్ చేస్తే ప్రిన్సిపల్ మాత్రమే ఉంది దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి చూసుకోవాలి వెరిఫై చేసుకోవాలి ఒకసారి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లాంగ్వేజ్ కనుక ఒకసారి క్లిక్ చేస్తే ఇది పీజీటీ సాంస్క్రిత్కి మాత్రమే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి నెక్స్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనేవి ఎస్జిటి తెలుగు మీడియం ఒకసారి చూస్తే దీనికి సంబంధించినటువంటి ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ మనం టెట్లో బిఈడి చేసినటువంటి వాళ్ళు ఎస్జిటి రాసుకోవడానికి మనకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఎనీ ఈక్వల్ ఎంట్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి టూ ఇయర్స్ డిప్లొమో సో డిగ్రీ కూడా చూద్దాం ఒకసారి ఇష్యూడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ ఈక్వల్ ఎంట్ సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ బై మస్ట్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓకే సో ఇక్కడ డిగ్రీ వాళ్ళు కూడా అవకాశం అనేది మనకి డిఎస్సిలో కూడా ఇవ్వడం అయితే జరిగింది టెట్లో ఎలాగైతే ఎస్జిటికి అవకాశం ఇచ్చారో అట్ ద సేమ్ టైం డిఎస్సిలో కూడా ఆప్షన్ అయితే ఎనాబుల్ అయితే ఉంది కంపల్సరీగా డిగ్రీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా మనం సెకండరీ టీచర్స్ డిఎస్సిలో కూడా అప్లై చేసుకోవచ్చు అనేది మాత్రం క్లియర్ అయ్యింది అయితే మరి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ యాక్షన్ ఎస్ వాళ్ళు ఏం తీసుకుంటారు ఏంటనేది మనకు తెలియదు ప్రస్తుతానికైతే మాత్రం అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ నాన్ లాంగ్వేజ్ ఓపెన్ చేద్దాం దీనికి సంబంధించి నాన్ లాంగ్వేజ్ చూడండి ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంటాయి ట్రైన్డ్ కానీ పోస్ట్ ట్రైన్డ్ కానీ చూస్తే బయాలజికల్ ఓపెన్ చేద్దాం దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే ఆ పోస్ట్కి మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకసారి మాత్రం చాలా క్లియర్గా అయితే మీరు చూసుకోండి ఫైనల్గా ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నాయి ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి మనం పోస్ట్ నేమ్ క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఏ సబ్జెక్ట్లో మనం క్వాలిఫై ఉండాలి మన సబ్జెక్ట్ ఏమై ఉండాలి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అది ఫ్రెండ్స్ ఈ పోస్ట్లు అనేవి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు పేమెంట్లోనే మనం చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు ఎన్ని పోస్టులైన మన ఎలిజిబిలిటీని బట్టి మనం అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించి ప్రతి పోస్ట్కి సెవెన్ ఫిఫ్టీ అనేది యాడ్ అవుకుంటూ వెళ్తుంది అది ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా అయితే చాలా క్లియర్గా ఒకసారి మీ సబ్జెక్ట్ వెరిఫై చేసుకొని పోస్ట్ వెరిఫై చేసుకుని అయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇది వీడియో ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్